హలో గాయస్ నమస్తే. నెంబర్ వన్, అనుజే మరియు ఊరుకొండ నాగమణి ఇంకా చాలా మంది అడిగిన క్వశ్చన్, మనం తినే పదార్థాలలో బల్లి పడితే చనిపోతామా? మీరు కొన్ని పాత సినిమాలలో చూసే ఉంటారు, ఒక సాంబార్ గిన్నెలో బల్లి పడుతుంది, తర్వాత అది తిన్న వారిలో కొంతమంది చనిపోతారు. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యమైన విషయం ఏంటంటే, బల్లి యొక్క శరీరంపై గాని నోటిలో గాని, అసలు బల్లి శరీరం లోపల కూడా ఎక్కడ మనిషిని చంపే విషం అనేది ఉండదు. కాకపోతే బల్లి, పాము వంటి రెప్టైల్స్ బాడీపై సాలమొనెల్లా అనే జెర్మ్స్ ఉంటాయి. ఇవి ఈ జీవులను ఏమీ చేయవు, కానీ మనుషులకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అంటే ఆ ఫుడ్ తినడం వలన ఫీవర్ రావడం, మోషన్స్ అవ్వడం వంటివి జరుగుతాయి. పూర్వకాలంలో పెద్దలు బల్లి పడినప్పుడు జ్వరం, జలుబు వంటివి రావడంతో బల్లి పడినవి తినకూడదు, విషం అని చెప్పేవారు. సో బల్లి పడిన ఫుడ్ తినడం ప్రమాదమే, బట్ మనిషి ప్రాణం పోయే అవకాశాలు చాలా తక్కువ. సో అలా ఎప్పుడైనా జరిగినా ఎక్కువగా కంగారు పడకుండా డాక్టర్ ని సంప్రదించండి. అయితే బల్లి మన మీద పడినా మనం చనిపో అని కొందరు చెప్తుంటారు. మనం ఇళ్లలో కూడా వింటుంటాం బల్లి తలపై పడితే చనిపోతారని. దీనికి బల్లి శాస్త్రం అని ఒక శాస్త్రాన్ని కూడా క్రియేట్ చేసేసారు. బల్లి ఏ బాడీ పార్ట్ పై పడితే మన జీవితంలో ఏం జరగబోతుందో కూడా వీరు చెప్పేస్తారంట. ఫ్యాక్ట్ చెప్పాలంటే అది అంత ఫేక్. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బల్లిపై ఉండే సాలమొనెల్లా అనే బాక్టీరియాయే మనకి హాని చేస్తుంది. అంతేగాని మన బాడీపై ఆ చిన్న జీవి పడితే మన జాతకాన్ని మరియు జీవిత తలక్రిందులు చేసేస్తుంది అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మద్దు. ఒకవేళ బల్లి మన బాడీపై పడితే ఆ పడిన ప్లేస్ లో బాక్టీరియా ఉంటుంది, కాబట్టి స్నానం చేయండి, లేదంటే ఆ పాట్ ని సబ్బుతో బాగా క్లీన్ చేయండి. నెంబర్ టూ, సునీల్ సునీ అడిగిన క్వశ్చన్, కడుపులో పురుగులు ఎలా వస్తాయి? ఆ పురుగుల వలన హైట్ వెయిట్ పెరగడం ఆగిపోతుందా? ఈ పురుగులను స్టొమక్ వామ్స్ అంటారు. ఇవి శరీరంలోకి ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. మనం భోజనం చేసినప్పుడు లేదా ఏదైనా తిన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోకపోతే మన చేతిలో ఉండే బాక్టీరియా కడుపులోకి వెళ్లి ఈ స్టొమక్ వామ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇంకా ఉడకని మాంసం అంటే పచ్చిగా ఉండే మాంసం వలన మరియు హైజీనిక్ అట్మాస్ఫియర్ లేకపోవడం వలన, అంటే మన చుట్టుపక్క ప్రదేశం పరిశుభ్రంగా లేకపోవడం వలన ఈ స్టొమక్ వామ్స్ మన కడుపులో తయారవుతాయి. అయితే పిల్లల్లో ఈ స్టొమక్ వామ్స్ ఎక్కువగా ఉంటే అవి వారి యొక్క వెయిట్ పై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. పిల్లల గ్రోత్ కి కావలసిన పోషకాలను ఈ స్టొమక్ వామ్స్ తీసుకుని పెరుగుతుంటాయి. అందుకే కొందరు పిల్లలు ఎంత తిన్నా సన్నగా ఉంటారు. అయితే ఈ స్టొమక్ వామ్స్ ను సహజంగా తగ్గించాలంటే వెల్లుల్లి చాలా మంచిది. రోజు ఏదో ఒక రూపంలో వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లిపాయలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే వేపాకు కషాయం కూడా వీటిపై బాగానే పనిచేస్తుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించండి. నెంబర్ త్రీ, సిగరెట్ కాల్చే వారి లిప్స్ ఎందుకు బ్లాక్ గా అయిపోతాయి? మన స్కిన్ లో మెలనోసైట్స్ ఉంటాయి. ఇవి మెలనిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెలనిన్ బ్లాక్ కలర్ పిగ్మెంట్ ను కలిగి ఉంటుంది. యాక్చువల్ గా ఈ మెలనోసైట్స్ మన చర్మాన్ని సూర్యుని నుంచి వచ్చే యూవి రేస్ నుంచి మరియు హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి కాపాడతాయి. ఎప్పుడైతే మనం సిగరెట్ కాలుస్తామో సిగరెట్ లో ఉండే నికోటిన్ మరియు బెంజమిన్ నుంచి మన లిప్స్ ని కాపాడడానికి లిప్స్ లో ఉండే మెలనోసైట్స్ మెలనిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెలనిన్ వలన సిగరెట్ కాల్చే వారికి లిప్స్ బ్లాకిష్ గా మారిపోతాయి. గైస్, ఫ్యాక్ట్స్ నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. నెంబర్ ఫోర్, అనిల్ కొట్టు అడిగిన క్వశ్చన్, మనకి దెబ్బ తగిలినా నయమవుతుంది కానీ మచ్చ ఎందుకు పోదు? మన స్కిన్ లో కొలాజన్ అనే స్ట్రక్చర్ ప్రోటీన్ ఉంటుంది. ఈ కొలాజన్ ని ఫైబ్రోబ్లాస్ట్స్ తయారు చేస్తాయి. అయితే నార్మల్ గా మన స్కిన్ ను ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ బాస్కెట్ వేవ్ ప్యాటర్న్ అంటే ఒక జాలీలా తయారు చేస్తాయి. అయితే మనకి దెబ్బ తగిలినప్పుడు స్కిన్ టిష్యూ పాడవుతుంది. ఈ టిష్యూని ఈ ఫైబ్రోబ్లాస్ట్లు మళ్లీ తయారు చేస్తాయి, కానీ ఈసారి బాస్కెట్ వేవ్ అంటే జాలీలా తయారు చేయకుండా స్ట్రైట్ లైన్స్ గా తయారు చేసి ఆ గాయం పై పేరుస్తుంది. వీటి వలనే ఆ మచ్చలు అలా కనిపిస్తాయి. నెంబర్ ఫైవ్, మనం పుట్టిన వెంటనే ఎందుకు నడవలేం? ఏనుగు, గుర్రం వంటి జీవులు పుట్టిన వెంటనే నడవగలుగుతాయి, కానీ మనిషి నడవాలంటే ఫస్ట్ బర్త్డే రావాలి. అయితే దీనికి కారణం మనిషి యొక్క బ్రెయిన్ పుట్టినప్పుడు అంత డెవలప్ అవ్వదు. గుర్రాలు, ఏనుగుల యొక్క బ్రెయిన్ పుట్టిన వెంటనే కొంచెం డెవలప్ అయి ఉంటుంది. అలాగే మనం నడవాలంటే రెండు కాళ్లతో నడవాలి, కాలి మడమలు మరియు వ్రేళ్లతో కలిపి నడవాలి. కానీ గుర్రాలు, ఏనుగులు కేవలం మడమలతో మాత్రమే నడుస్తాయి. ఇలా రెండు కాళ్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ నడవాలంటే కొంచెం ఎక్కువ స్కిల్స్ కావాలి. ఆ స్కిల్ రావడానికి మనుషులకు పుట్టిన తర్వాత ఒక సంవత్సరం వరకు పడుతుంది. నెంబర్ సిక్స్, నాగేంద్ర నాని అడిగిన క్వశ్చన్, పిచ్చి ఉన్న వాళ్ళకి కరెంట్ షాక్ పెడితే పిచ్చి తగ్గుతుందా? సినిమాలలో మీరు చూసే ఉంటారు, పిచ్చి వాళ్ళకి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు, తర్వాత వారికి
పిచ్చి నయం అయిపోతుంది. యాక్చువల్ గా పిచ్చి అనే కంటే మెంటల్ ఇల్నెస్ అనడం కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక మానసిక సమస్య. మన బ్రెయిన్ లో కొన్ని లక్షల కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఈ విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ న్యూరాన్స్ మన బ్రెయిన్ లో ఉన్నాయి. ఇవి బాడీలో పార్ట్స్ మరియు బ్రెయిన్ కి మధ్య మ్యాటర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ సరిగ్గా జరగకపోయినా మెంటల్ ఇల్నెస్ వస్తుంది. సో షాక్ ట్రీట్మెంట్ వలన కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ న్యూరాన్స్ ని మళ్ళీ ఉత్తేజపరచవచ్చు. మళ్ళీ చెప్తున్నా, కొన్ని సిచ్యువేషన్స్ మరియు మెంటల్ కండిషన్స్ లో మాత్రమే ఈ షాక్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. దీనిని ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటారు. ఈ థెరపీలో పేషెంట్ కి ఎనెస్థీషియా అంటే మత్తు మందు ఇచ్చి మనిషి తట్టుకునే వోల్టేజ్ తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి న్యూరాన్స్ బ్లాకేజెస్ ని క్యూర్ చేస్తారు. బట్ దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే పేషెంట్ యొక్క ఫ్యామిలీ పర్మిషన్ తీసుకుని ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేస్తారు. మీరు మాత్రం ఇంట్లో ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 7, కేఎస్ నాగు అడిగిన క్వశ్చన్, ఇండియా టీమ్ కి క్రికెట్ ఆడాలంటే మనం బాగా రిచ్ అయ్యి ఉండాలా? ఒకప్పుడు క్రికెట్ అంటే ధనవంతులు మాత్రమే ఆడే గేమ్ గా ఉండేది. ఇప్పుడు రోడ్ సైడ్ చిన్న బడ్డీ కొట్టు ఉన్న ఒక క్రికెటర్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఒక బెస్ట్ బౌలర్ గా ఉన్నాడు. అసలు ఈ చేంజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ గా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే ముందుగా మన దగ్గర కాస్ట్లీ బ్యాట్ ప్యాడ్స్ వంటి కిట్ అనేది ఉండాలి. ఎందుకు, ప్రొఫెషనల్ క్రికెట్ అంటే కొంచెం డబ్బులు ఉండే వాళ్ళే ఎఫర్ట్ చేయగలరు అని ఉండేది. పైగా ఒకప్పుడు ఇండియన్ టీమ్ కి ఆడేవారు కూడా కొంచెం మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవారు. పెద్ద పెద్ద సిటీస్ అంటే ముంబై ఢిల్లీ వంటి సిటీస్ నుంచే మాత్రమే ఎక్కువగా వచ్చేవారు. అయితే వీటన్నిటినీ మార్చేశాడు. అలాంటి అపోహలు అన్నింటినీ పటాపంచలు చేస్తూ పేదవాడు కూడా ఇండియన్ టీమ్ కి ఆడగలడు అని, పేరు తెలియని ఊరు నుంచి వచ్చి కూడా ఇండియన్ టీమ్ ఆడొచ్చు అని నిరూపించింది మాత్రం మన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని. అవును, ధోని వాళ్ళ ఫాదర్ ఒక చిన్న పంప్ ఆపరేటర్. రాంచీ అనే ఊరు ఒకప్పుడు చాలా మందికి తెలియనే తెలియదు. అసలు ఆ స్టేట్ నుంచి ఇండియన్ టీమ్ కి కూడా ఎవరు ఆడలేదు. ధోని వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్నవాడిని ఎవరు ఆపలేరు అని ప్రూవ్ అయ్యింది. ఇంకా ఐపీఎల్ వలన ఇలా టాలెంట్ ఉండి డబ్బులు సరిగ్గా లేని ఎంతో మంది గొప్ప క్రికెటర్స్ ఇండియన్ టీమ్ కి ఆడారు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా చాలా పేదరికం నుంచి వచ్చారు. కేవలం మ్యాగీ నూడిల్స్ తో రెండు పోట్ల కడుపు నింపుకుని వేరే వేరే ఊర్లలో చిన్న చిన్న మ్యాచ్లు ఆడి 200-300 డబ్బులు సంపాదించుకుని రోజులు గడిపేవారు. ఇంకా మన హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్, ఇది మనందరికీ తెలుసు. ఇంకా హర్భజన్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్ వంటి వారు కూడా కటిక పేదరికం నుంచి వచ్చారు. రవీంద్ర జడేజా వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ గార్డ్, వాళ్ళ మదర్ ఒక చిన్న నర్స్. బట్ ఇప్పుడు అతను బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద వరల్డ్ అండ్ గ్రేట్ ఆల్రౌండర్ కూడా. ఇంకా మన స్టార్టింగ్ లో చెప్పుకున్న క్రికెటర్ నటరాజన్. నటరాజన్ వాళ్ళ మదర్ ఒక చిన్న బట్టి కొట్టు నడిపేవారు. అంత పేదరికం నుంచి వచ్చి ఇప్పుడు యార్కర్ నటరాజన్ గా పేరు తెచ్చుకున్నాడు. సో టాలెంట్ ఉన్నవాడిని ఎవరు ఆపలేరు. దట్స్ ఇట్. మాస్క్ స్పీడ్ 7 ఎపిసోడ్ 31 కోసం మీ క్వశ్చన్స్ ను కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ. జై హింద్.